ఎక్కువగా స్ట్రెస్ అంటే ఒకప్పుడు ఏంటంటే ఏజ్ బట్టి ఒకటి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎఫెక్ట్ అయితేనో, ఫినాన్షియల్గా డల్ అయితేనో, హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కంటిన్యూగా వస్తేనో స్ట్రెస్ పెరిగింది అంటాం. టెన్షన్ ఎక్కువ ఉన్నా, ఎక్కువ థింక్ చేసినా స్ట్రెస్ పెరుగుతుంది అంటారు ఒకప్పుడు. ఇప్పుడు చూస్తే టీనేజ్ కాలేజ్కి వెళ్ళిన వాళ్ళకి కూడా స్ట్రెస్ వస్తుంది. ఫస్ట్ సైట్ వస్తుంది, తర్వాత వాళ్ళు స్పెట్స్ వాడుతున్నారు, ఆ తర్వాత స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. అందరికీ స్ట్రెస్ ఎక్కువ అంటే వర్క్ లోడ్తో పాటు ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. స్ట్రెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది ఒక వ్యక్తి జీవితంలో అంటే మీరేం చెప్తారు? మంచి ప్రశ్న వేశారు. నేను ఆ మధ్య అమెరికాలో ఒక హై స్కూల్లో నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళాను మాట్లాడడానికి. 8th క్లాస్, 9th క్లాస్ వీళ్ళు ఉన్నారు, ఒక 50 మంది, 100 మంది ఉన్నారు రూమ్లో. వాళ్ళకి స్ట్రెస్ ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను అని పిలిస్తే. తీరా వెళ్ళిన తర్వాత అడిగితే ఆల్మోస్ట్ అందరూ కూడా చేతులు ఎత్తారు, ఏదో రకమైన స్ట్రెస్ ఉందని చెప్పి. నాకు అర్థం కాలేదు ఏంటి ఇంత చిన్న ఏజ్లో. నాకైతే నేను 8th క్లాస్, 9th క్లాస్ ఉన్నప్పుడు నాకేం గుర్తులేదు స్ట్రెస్ ఉన్నట్టు. ప్రీవియస్ జనరేషన్ అంతకు ఉండేది కాదు. ఈ జనరేషన్లో ఎస్పెషల్లీ ఎక్స్పోజర్ వల్ల నేను అనుకోవడం మీడియా కాన్స్టెంట్ నెగిటివ్ న్యూస్ ప్లస్ ఉరుకుల పరుగుల జీవనం, సోషల్ మీడియా మామూలు మీడియా కాకుండా 24 గంటల ట్యాబ్లెట్లు అవన్నీ పెట్టుకుని, ఇవన్నీ కూడా యాంగ్జైటీ పెరగడానికి కానీ, కొంచెం అటెన్షన్ తగ్గడానికి కానీ, స్ట్రెస్ పెరగడానికి కానీ దోహదపడుతున్నాయని చెప్పి నేను చెప్పగలను. నిద్ర ఉండట్లేదు, రాత్రి దాకా ఫోన్లు చూడడం లేకపోతే సినిమాలు చూడడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక కామన్ పాయింట్ చెప్పగలను నేను పిల్లల్లో, పెద్దల్లో, అందరిలో కూడా, ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అనేది చూసారా? దట్ ఈస్ డెఫినెట్లీ మేజర్ ఫ్యాక్టర్. అంటే మనం ఫుడ్ ఎంత లిమిట్గా తింటామో మనం థింకింగ్ కూడా అంత లిమిట్గా ఉంటే ఈ స్ట్రెస్ మనకు దూరంగా ఉంటుందా? చాలా బాగా చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే నేను చెప్పాలనుకున్న మీరే చెప్పారు. ఓకే, నేను చెప్పాలనుకున్న మీరు చెప్పారు, చాలా బాగా చెప్పారు. గుడ్ ఎగ్జాంపుల్ కూడా. అసలు స్ట్రెస్ ఎలా వస్తుంది అనేది మాట్లాడుకుంటే ఇది ఈ పాయింట్ దగ్గర మనం తీసుకెళ్ళి కనెక్ట్ చేసుకోవచ్చు. అతిగా ఆలోచించడమే మానసిక ఒత్తిడికి మూల కారణం. ఫస్ట్ పాయింట్, ఆ పాయింట్ ఒక్కటి అర్థమైతే మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. ఆ తర్వాత అలా ఎలా ఉండకూడదో కూడా మనం మాట్లాడుకోవచ్చు. 2 రకాల స్ట్రెస్ ఉంటాయి, ఎక్యూట్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. అంటే తాత్కాలిక ఒత్తిడి ఎక్యూట్ స్ట్రెస్ అంటే, దీర్ఘకాలిక ఒత్తిడి అంటే క్రానిక్ స్ట్రెస్. ఇప్పుడు తాత్కాలిక ఒత్తిడి అనేది ఏంటంటే, మీరు ఇందాక అన్నారు ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, ఎవరో చనిపోయారు, అప్పటికప్పుడు ఏదో జరిగింది. జరిగినప్పుడు మనకి ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వడం అనేది సహజం. ఎస్, ఒక అరగంట, గంట, మేబీ ఒక రోజు, అంటే నార్మల్. అది నార్మల్ స్ట్రెస్ రెస్పాన్స్ అంటాం, అది ఫిజియలాజికల్ రెస్పాన్స్ అంటాం. అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ నార్మల్కి వచ్చేయాలి, కానీ మనం రావట్లా, దాన్ని దీర్ఘకాలంగా తీసుకెళ్తాం, దాన్ని పట్టుకుని అదే పనిగా ఆలోచించి రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఒత్తిడి పెంచుకుంటున్నాం మనం.